గెజిట్ నోటిఫికేషన్ లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు. గెజిట్ లో షెడ్యూల్ 1 2 3 లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఇవాళ కేఆర్ఎంబి జీఆర్ఎంబి సమావేశానికి హాజరైన ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు గెజిట్ అమలుకు సహకరిస్తామని తెలిపారు. అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లొచ్చని తెలిపిన బోర్డు చైర్మన్లు పూర్తి సమాచారం వివరాలు ఇవ్వాలని ఏపీ అధికారులను కోరారు. నెల రోజుల్లో కార్యచరణ పూర్తయ్యే అవకాశం లేదని ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామన్నారు బోర్డు చైర్మన్లు. మరోవైపు కేఆర్ఎంబి జీఆర్ఎంబి సమావేశానికి తెలంగాణ అధికారులు దూరంగా ఉన్నారు. నుంచి ఈ నోటిఫికేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ కి కంప్లీట్ కోఆపరేట్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన మెకానిజం గురించి చర్చించడానికి కేఆర్ఎంబి జీఆర్ఎంబి మీటింగ్ పెట్టడం జరిగింది. స్టాఫ్ ఎవరిని డిప్లాయ్ చేయాలి, ఏ ఆఫీసెస్ కేఆర్ఎంబి జీఆర్ఎంబి జ్యూరిడిక్షన్లో పెట్టాలి, అలాగే మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేఆర్ఎంబి జీఆర్ఎంబికి ఏమేమి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని అంశాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని మోడిఫికేషన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. షెడ్యూల్ 3లో ఏంటంటే ప్రాజెక్టులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది, కానీ కేఆర్ఎంబి జీఆర్ఎంబి డైరెక్షన్స్ ఇస్తాయి, మానిటర్ చేస్తారని ఉంది. వాటి మీద కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 2లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ మీద కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మోడిఫికేషన్స్ కావాలని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది, ఆ ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేయడానికి కూడా పర్మిషన్ అడుగుతున్నాము. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తాం ఫర్ ద టైమింగ్, బట్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ నోటిఫికేషన్, దట్ ఈస్ 14th of October ఈ నోటిఫికేషన్ ఎఫెక్టివ్ అవుతుంది, అంటే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన మొత్తం అంతా కూడా మేము కోఆపరేట్ చేస్తాము, అదంతా కూడా ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ నోటిఫికేషన్స్ని ఇంప్లిమెంటేషన్కి కంప్లీట్ కోఆపరేట్